రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ ఏదో చేయాలనుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మనసైతే వెన్న మనసైతే విశాలం కాకపోతే వాళ్ళు కోరుకున్నటువంటిది చేయలేకపోయారు పిఆర్సీ విషయంలో అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించి కమిటీ వేశారు ఇది తాజాగా పేర్నాని గారి మాట మనసున్న కూడా ఆర్థిక పరిస్థితుల రీత్యా చేయట్లేదని మనసు ఉండటము మాట మీద నిలబడటం ఈ రెండిటికి మధ్యన చాలా తేడా ఉంది ప్రతి ఒక్కరికి నాకు కూడా రాష్ట్రంలో అసలు నిరుద్యోగం అనేవాడే ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగమో ఉపాధి ఇప్పించాలని ఉంది కాబట్టి నాకు శక్తి లేదు కాబట్టి నేను ఆగిపోయానంటే మొహానే నవ్వుతారు కాబట్టి మనం ప్రభుత్వం కాబట్టి పక్కకి తిరిగి నవ్వుతారు ఎదురు తిరిగి ఎదురుగుండా నవ్వితే కనుక కేసులు పెడతామేమో అన్న భయంతో ఎందుకంటే జనం అడగల మనం చెప్పాం పెంచ ఎవరికైతే వాళ్ళకి ఇస్తానన్నటువంటి పిఆర్సీ పెంచుతాం అని చెప్పి పెంచంది మనం కనీసం మధ్యంతర భృతిగా ఇచ్చిన 27ని మెయింటైన్ చేయమంటే కూడా చేయలే చివరికి ఆ నివేదికలు ఏంటి ఇవన్నీ కూడా చూసాం అది ఒక ఎత్తు సిపిఎస్ రద్దు రాగానే వారం రోజుల్లో అన్నాం ఎవరు ఆపారు ఇప్పుడు పోని మనకి నిధులు లేక కరోనా కారణంగా రాగానే వారం రోజులుగా అయితే నిధులు కొరత సమస్య కాదు కదా ఉంటాయి అప్పుడు సమస్యలు ఉంటాయి తెలిసినే కదా మనం ఇచ్చింది హామీ అంతకుముందు ఏమన్నా తెలియకుండా ఇచ్చామా అంతా తెలిసిన తర్వాత ఆర్థిక పరిస్థితి అంతా తెలిసిన తర్వాత ఇచ్చిన హామీలే కదా ఆర్థిక పరిస్థితి అంతా తెలిసినా కూడా మనం ఇచ్చిన నవరత్నాలు పూర్తి చేస్తున్నాం కదా బట్ వాళ్ళకి మాత్రం మాట నిలుపుకోలేదు కదా దాన్ని ఇలా కవర్ చేసుకుంటే లైట్ తీసుకుంటారా జనం అనవసరమైనటువంటి వివరణలు ఏమో ఆలోచించుకోవాల్సి ఉంది